డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా కర్నూలు జిల్లా మంత్రాలయ మండల కేంద్రంలో గల అంబేద్కర్ విగ్రహానికి వైసీపీ రాష్ట్ర యూత్ కమిటీ సభ్యులు వై ప్రదీప్ రెడ్డి రాష్ట్ర ఎంఆర్పిఎస్ అధ్యక్షులు దండు వీరయ్యలు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి మహానుభావులు లేకపోతే నేడు మనం లేమని ఎన్ని పార్టీలు వచ్చినా మన రూపురేఖలు మార్చలేవని కానీ అంబేద్కర్ రాజ్యాంగం మాత్రమే మన రూపురేఖలు మార్చిందని ఆ రాజ్యాంగాన్ని అమలు చేసుకోవడం కోసం అందరూ ఐక్యంగా ఉద్యమిద్దామన్నారు అనంతరం మంత్రాలయం సిఐ కృష్ణయ్య మాట్లాడుతూ ఎన్నో డిగ్రీలు చదివి ఎన్నో పట్టాలు పొందిన మహానుభావుడు భారతదేశ రాజ్యాంగాన్ని రచించిన ఆజానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు సమాజంలో అందరూ కలిసికట్టుగా ఉండాలన్నారు అటువంటి మహానాయకుడు మరి మన కోసం పుట్టాడు ఆయనే లేకపోతే ఈ దేశంలో మనం లేమని విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ పార్టీలు ఎన్నొచ్చినా కూడా మన రూపురేఖలు మార్చలేదు అంబేద్కర్ రాజ్యాంగం మాత్రమే మన రూపురేఖలు మార్చేది ఒక్కటే దాన్ని అమలు చేసుకోవడం కోసం అందరం ఐక్యంగా ఉద్యమిస్తాం రాజ్యాంగం అమలు చేస్తే వాళ్ళ పేదరికం అనేది లేకుండా పోతుంది అది ఒక వివక్షత కొనసాగుతుంది ఎక్కడ ఉంది మన సిస్టర్ మాట్లాడుతూ మాట్లాడుతూ అనే విషయాలు చెప్తూ వచ్చింది నిజంగా ఉద్యోగస్తులు చాలామంది ఉన్నారు అందరు భయపడుతున్నారు రాజకీయ పార్టీల నాయకులు చూసి భయపడి తన ఉద్యోగాన్ని తన కర్తవ్యాన్ని తనకు రాజ్యాంగం ఇచ్చిన యొక్క ఆ యొక్క అవకాశాన్ని కూడా అమలు చేయలేకపోతాం ఇక ఒక రాజకీయ నాయకుడిని పెట్టి ఆయన ద్వారా ఎమ్మెల్యే ద్వారా ఫోన్ చేపించండి ఇక ఈ ఎంపీ ద్వారా ఫోన్ చేపించండి మీ పనులు కంప్లీట్ అయిపోతాయని చెప్పి మా మిత్రులు ఉన్నారు సిఐ గారు ఆయన ఒక యుగ పురుషుడు ఎందుకంటే సామాన్య మానవునికి ఇన్ని పట్టాలు ఒక ఆర్థిక శాస్త్రం అయితేనేమి న్యాయ శాస్త్రం అయితేనేమి నిజంగా సాధారణ మానవునికి సాధ్యం కాని పనులు అవన్నీ కూడా ఎంత మేధావి సహనము ఆనాటి ఆ యొక్క అంటరానితనము అస్పృశ్యత అవన్నీ అధిగమించి ఒక దిశానిర్దేశం చేసిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు బడుగు బలహీన వర్గాల వారు ఈరోజు ఉద్యోగ ఫలాలు అనుభవిస్తున్నామంటే ఖచ్చితంగా ఆయన చూపించిన మార్గమే లేకపోతే ఎవరికి దొరికినంత వాడు పట్టుకోవడం అంతే బలవంతంగా రాజ్యం అయిపోతుంది నిజంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జయంతిని రాష్ట్ర పండుగ జరుపుకోమని చెప్పడం కూడా చాలా సంతోషం మా స్టేషన్ పోలీస్ స్టేషన్ ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ కూడా ఈరోజు అంబేద్కర్ గారి మన పట్టానికి పులమాలు చేసి అందరూ కూడా పండగ జరుపుకున్నారు నిజంగా చాలా సంతోషం ఎక్కడైనా కానీ సమాజంలో మార్పు రావాలంటే ప్రశ్నించే గొంతుకు ఉండాలి అప్పుడే మార్పు సాధ్యమే కాదని చెప్పి నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం ఆల్బ్రెట్ గారు చెప్పినట్టు ఆత్మగౌరవాన్ని అమ్ముకోకూడదు అది అటువంటి సమయం మనకి ఎంత దూరంలో ఉందో నేనైతే చెప్పలేను ఎప్పుడు వస్తుందో చెప్పలేను మనం చూడగలుగుతామా కదా వ్యవస్థలన్నీ ఉన్నాయి కానీ విగ్రహాలు మాదిరి ఉన్నాయని చెప్తున్నాను నేను ఆయన చెప్పిన సమాజం రావాలంటే అంత ఈజీ కాదు మేడం గారు చెప్పినట్టు మళ్ళీ కొన్ని పరిమితులు ఉన్నాయి డిసిప్లినరీ యాక్షన్స్ మళ్ళా ఇది వస్తాయి కాబట్టి నిజంగా అటువంటి మెరుగైన సమాజం రావాలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కలగిన సమాజం రావాలని చెప్పేసి